హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు మురుకులు ఎలా చేయాలో ఆ తయారయ్యే విధానం ఏమో చూపిస్తానన్నమాట. దానికి మనం కావాల్సిన పదార్థాలు రైస్ ఫ్లవర్ అంటే బియ్యపిండి, ఇంకా మినప్పప్పు. మనము ఇలా 1 కప్ మినప్పప్పు తీసుకోవాలన్నమాట. 1 కేజీ దానికి తీసుకొని బాగా మంచిగా రోస్ట్ చేయాలి. చూడండి ఎలా చేస్తాను, ఇలా డార్క్గా రోస్ట్ చేసుకోవాలి. కరం కరం లాడుతాయి అప్పుడు మనం వేసుకుంటే. దాని తర్వాత 1 కేజీకి మనము పుట్నాల పప్పు తీసుకోవాలి. 1 కప్ పుట్నాల పప్పు. నేను 1 కేజీ ఫ్లవర్కి గుర్తుపెట్టుకొని 1 కేజీ బియ్యం పిండికి 1 కప్ మినపప్పు, 1 కప్ ఇదే తీసుకున్నాను అన్నమాట. పుట్నాల పప్పు తీసుకొని ఇవి రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్సీలో పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాత మళ్ళా ఈ రైస్ ఫ్లవర్ వేసుకొని, అంటే మనం బియ్యం పిండి వేసుకొని అవి మనము మంచిగా పట్టేసిన మినపప్పు అది ఉంది కదా మిశ్రమం, అది అనేది ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మనము అది అనేది బాగా రెండు మిక్స్ చేయాలి. వెల్ మంచిగా మిక్స్ చేయాలి. చూడండి ఎలా మిక్స్ చేస్తానో నేను, మీరు కూడా చూసి నేర్చుకోండి. మీరు కూడా సంక్రాంతికి బాగా చేసే ఉంటారు కదా. కానీ నా వీడియో అనేది కొంచెం లేట్ అయిపోయిందండి, ఎందుకంటే నేను చాలా బిజీ ఉండే అన్నమాట. సో ఇలా దాంట్లో మనం కారం వేసుకోవాలి. దాని తర్వాత మనకు సరిపడంత కారం, మళ్ళీ దాని తర్వాత 1 స్పూన్ ఉప్పు. మీరు ఎలా తింటారో ఉప్పు దాని ప్రకారం. నేను కొంచెం మీడియంగానే తింటాం కాబట్టి నేను 1½ స్పూన్ వేసుకున్నా 1 కేజీ దానికి. మళ్ళీ దాని తర్వాత దాంట్లో మనం కొంచెం జీలకర్ర, తెలుసు కదా మీకు జీలకర్ర జీరా అనేది కొన్ని వేసుకోవాలి. తింటే అది డైజెషన్కి కూడా చాలా మంచిది, తింటుంటే కూడా టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. అందుకే మనం అది కూడా తీసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత నేను కొన్ని నువ్వులు వేసుకున్నాను అనమాట టేస్ట్ కోసమే. అది కూడా ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు అండి. మీరు కావాలంటే నువ్వులు జీలకర్ర అది ఆప్షనల్ అనమాట. మీరు వేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో దీని తర్వాత మనం ఇది అనేది వెల్గా మిక్స్ చేయాలి. అంత పట్టాలి మొత్తం ఈ కారము ఉప్పు జీలకర్ర అనేది దీనికి మొత్తం పిండికి మంచిగా మిక్స్ కావాలి. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తేనే మనకి అనేది మురుకు అనేది బాగా వస్తుంది అన్నమాట. దాని తర్వాత మనం ఒక చిన్న ప్యాన్లో గోరువెచ్చగా ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని అది కూడా మనము ఈ పిండిలో మిక్స్ చేస్తే ఏంటంటే బాగా, అంటే మురుకు అనేది మనకి ఇరగదన్నమాట. ఇరగకుండా మంచిగా వస్తుంది. కొంతమందికి ఇట్లా చేయంగానే ఇరిగిపోతుంది కదండి, అలా కాదనమాట. ఇది బాగా మంచిగా మనం ఎలా మురుకేస్తే అలా వస్తుంది అన్నమాట. సో చూడండి నేను ఇట్లా వేసి చేస్తున్నాను. కొంచెం వేడి అనిపిస్తే మీరు ఇట్లా హ్యాండ్తోనన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్పూన్ చేసి స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని బాగా ఇట్లా మొత్తం ఆయిల్ అనేది మొత్తం మిక్స్ అయిపోవాలి. మన పిండిలో అసలు కనిపించదు అంత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా మిక్స్ చేస్తున్నా, మీరు కనిపిస్తుంది కదా. ఇలా మిక్స్ చేసుకొని చేసుకుంటేనే మన టేస్ట్ ఉంటుందండి. మనకి మురుకులు అంటే పిచ్చి అండి, అందుకే నాకు చాలా ఇష్టం. నేను అలాప్పుడు చేసేసుకుంటా ఉంటాను అనమాట. చూడండి ఇలా మిక్స్ చేసుకున్నా. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనా, చూడండి నేను ఇలా చేస్తున్నాను. చూడండి మీరు అంతా ఇలా చూడండి, ఇట్లా కావాలి మంచిగా. ఇది కూడా నేను నార్మల్గా చేస్తున్నాను, ఇట్లా గట్టిగా ఉండాలి ఎందుకంటే మురుకు వస్తే రావాలి కదా. లూజ్గా చేసుకుంటే మురుకులు రావండి, వాటర్ అయిపోతుంది. సో ఇలా మనం ఒత్తు చూస్తే కూడా ఇరగొద్దు అనమాట. చూడండి నేను చూపించిన ఇలా ఉండాలి, ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ అనమాట. అలానే పక్కకు ఒక ప్యాన్లో ఆయిల్ వేడ్ చేసుకొని మనము మురుకుది ఏది ఉంటుంది కదండి ఒత్తిడిది, ఇది నా దగ్గర ఉందండి. మీ దగ్గర ఇలా ఉంటే దాంతో మనము మురుకు పట్టే దాంతో తీసుకొని కొంచెం ముద్ద ఆయిల్ పెట్టుకోవాలి. దానికి లోపల ఆయిల్ పెట్టుకొని ఇలా తీసుకోండి. చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మన చేతికి అంటుకోవద్దన్నమాట పిండి. అలా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీని లోపల కొంచెం ఆయిల్ పెట్టుకున్నాండి నేను. చూడండి కొంచెం లైట్గా అంతే అద్దుకొని అది వేసిన వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలండి, లేకపోతే కింద అంటుకుంటుంది. సో నా ఆయిల్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి పైనకి తేలింది కాబట్టి దట్స్ మీన్స్ ఆయిల్ అనేది వేడెక్కిందనమాట. ఇప్పుడు మనము ఇలా మురుకులు అనేది చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా ఇస్తున్నాను, ఇలా నేను మొత్తం ఒకటే వేసేసానండి. ఇదొక మెథడ్, ఇంకొక మెథడ్ రెండు చూపిస్తాను మీకు. ఏది మీకు ఈజీ అనిపిస్తే అలా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకటేసారి మొత్తం
మొత్తం వేసేసుకుంటే పెద్ద మురుకు మంచిగా వస్తుందండి. మనకు మళ్ళల్ల వేసి పక్కకి వేసి అక్కడ వేసి తీయడము అది మనకి ఏముండదు. మంచిగా చూడండి ఎంత బాగా అవుతుంది ఇప్పుడు మురుకు. ఇట్లా పిగ్గ మురుకు వచ్చినది మనకు వచ్చేస్తుంది ఇట్లా చూడండి. తీసి అలానే పక్కకి వేసుకోవచ్చు. టేస్టీ టేస్టీ మురుకు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం చెంచా తీసుకోవాలండి. చెంచా పైన ఇట్లా పెట్టుకొని ఇలా వేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు. రాని వాళ్ళకి అలా డైరెక్ట్ చేయగలుగుతుందని భయం ఉన్న వాళ్ళు ఇట్లా ఒక చెంచా ఉల్టా చేసుకొని ఆయిల్ పెట్టుకొని దానిపైన వేసుకొని ఇలా వేసుకుంటే ఇలా మీకు ఇట్లా చిన్న చిన్న మురుకులు అనేది వస్తాయన్నమాట. సో ఇది మేము సంక్రాంతికి చేసుకున్న మురుకులు అనమాట. చాలా చాలా టేస్టీ అయినాయి. మా ఆయనకైతే ఫుల్ నచ్చిందనమాట. మమ్మీ వాళ్ళు కూడా అందరికీ నచ్చింది, చాలా బాగా చేసినావు అని చెప్పినారు. ఇట్లా పక్కకి సర్వ్ చేసుకుంటే కరం కరం లాడే సూపర్ బియ్యపిండి మురుకులు రెడీ అయిపోతాయండి. మనం ఛాయ్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, అంచి తీసుకోవచ్చు, పిల్లలకు టిఫిన్ బాక్స్లో పెట్టొచ్చు, వాళ్ళు టేస్టీగా తింటారనమాట. సో మీరు కూడా మీకు కూడా నచ్చి ఉంటే ఈ రెసిపీ మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎలా చేస్తారో ఒకవేళ అది కూడా మీకు లైక్ చెప్పొచ్చు. మీరు నాకు మీరు ఎలా చేస్తారో ఆ రెసిపీ కూడా మీరు షేర్ చేయొచ్చు అనమాట నాకు. సో ఇది నా రెసిపీ అనమాట, నేను ట్రై చేసిన రెసిపీ. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. అండ్ ఇలా నేను మొత్తం చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో బై గాయస్, లవ్ యు ఆల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెసిపీలు మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? బై బై, లవ్ యు ఆల్.